అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగమ్మాయి. ముందుగానే చపాతి చూపిస్తుంది అంట అనుకుంటున్నారా? అవునండి, ఈరోజు నేను చూపించే రెసిపీ చపాతీతోనే ఉంది, అందుకే ఈ చపాతి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు, క్యాబేజీ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, కోడిగుడ్లు, ఇవి ఇంకా పెప్పర్ పౌడరు, సాల్ట్, నూనె, ఇవే దీనికి కావాల్సినవి. ముందుగా ఎగ్స్ తీసేసి మనం దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక బౌల్లో కలిపేసుకుందాం. అవి వేసుకున్నాం కదా, దాంట్లోకి పెప్పర్ పౌడరు, సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇందాక చూపించాను కదా కోడిగుడ్లు, అవి రెండు ఇప్పుడు కలుపుకుంటున్నాను. ఇవి కోడిగుడ్లతోటి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్క నుంచి, ముందు మనం చపాతీ చేసుకున్నాం కదా, ఆ చపాతీని తీసుకుని చపాతీ మధ్యలో మనం కలుపుకున్న మిశ్రమాన్ని రెండు లేదా మూడు స్పూన్లు వేసుకోవాలి. మధ్యలో వేస్తున్నాను. నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టుకోవాలి. అంచులు నాలుగు వైపులన కొద్దిగా అట్లా నొక్కి పెట్టుకోవాలి. అలా నొక్కి పెట్టుకోవటం వల్ల మనకి అది వేడయ్యేటప్పుడు ఆ మిశ్రమం బయటకు రాకుండా ఉంటుంది. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసాము. అది వేడయ్యాక మనం మడత పెట్టి ఉంచుకున్న చపాతీని పాన్లో వేసి వేయించుకోవాలి, బాగా రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఒకవైపు కాలాక మళ్ళా ఇంకొక వైపుకు తిప్పుకుందాం. రెండో వైపు కూడా అలాగే వేయించుకోవాలి. చూస్తున్నారుగా బాగా కలర్ వచ్చేసింది. ఇక రెడీ అయిపోయినట్టేను, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూశారుగా ఎలా చేశాను? ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.